కొత్తగూడెం కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ లీడర్లు సీనియర్ నాయకులు ఎడవెల్లి కృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, ఇప్పటివరకు మీ నియోజకవర్గంలో ఎటువంటి పరిపాలన అంటే ఎటువంటి పనులు చేశారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ క్రమబద్ధీకరణని చేస్తామన్నారు, అది జరగలేదు. పోడు భూములకి పట్టాలు ఇస్తామన్నారు, అది జరగలేదు. స్థానికంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్కి పోయి నేను అభివృద్ధి కోసమే పోతానని చెప్పి పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తా, లేకుంటే సర్వే నెంబర్ 444817 పాల్వంశల వాటికి రిజిస్ట్రేషన్ చేపిస్తా, మీకు అందరు కూడా మంచి చేస్తానని చెప్పి అక్కడ ఏమీ జరగట్లేదు. మున్సిపాలిటీలో ఒక్క వర్క్ జరగట్లేదు. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న డబల్ బెడ్రూమ్లని డ్రా తీసి, బోగస్ డ్రా చేసి ఎవరికి రాకుండా మరి అత్యధిక ఆదాయం ఉన్న వాళ్ళకి లిక్స్ మరి గవర్నమెంట్ ఉద్యోగులకి డ్రాలో ఇవ్వడం జరిగింది. అక్కడ మొత్తం కూడా కమిషన్ల మయం, కాంట్రాక్టర్ల దగ్గర బిల్లుల దగ్గర డబ్బులు తీసుకోవటం, అదేవిధంగా దళిత బంధు దాంట్లో 2 లక్షలు 3 లక్షలు తీసుకోవటం, నిన్న జరిగినటువంటి డ్రాలో కూడా 1 లక్ష నుంచి 2 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకోవటం, ఇది జరుగుతుంది. సార్, ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నారు కదా, అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి కాస్త ఆలస్యమైనా సరే ప్రజలందరికీ అందేలాగా మేము కార్యాచరణ చేపట్టాం, ఖచ్చితంగా అందరికి ఇస్తామని. డబుల్ బెడ్రూములు పెట్టింది ఎప్పుడు? 2014 ఫస్ట్ తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, రేపు 6 నెలలు అయితే 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఇల్లు కట్టారు? నాకు తెలిసి ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఆ ఇల్లు కట్టని ఇళ్ళకి కూడా ఇప్పుడు డ్రా తీస్తున్నారు. కొత్తగూడెంలో 400, పాలంచలు 400, అవి అందరూ పంచుకున్నారు. అది ఓకే. మీరు నెక్స్ట్ ఎమ్మెల్యేగా అక్కడ గెలిచి మరి ఎటువంటి పనులు చేసి ఎటువంటి ప్రజలకి? తప్పనిసరిగా ఇప్పుడు మా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు డిక్లేర్ చేసింది మేనిఫెస్టోలో, మహిళలకి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. అది జరుగుతుంది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆ విధంగా 500కి ఇస్తాం. 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తప్పనగా చేపడుద్ది. అదేవిధంగా పరిపాలన కూడా పేదవాడికి న్యాయం జరగాల, పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకే న్యాయం చేయాలి, కానీ ఉన్నవాళ్ళని గుర్తించి వాళ్ళకి గవర్నమెంట్ పథకాలు ఇవ్వటం కరెక్ట్ కాదు. అక్కడ నిరుద్యోగ సమస్య ఉంది, అది కూడా జరగట్లేదు. కేటీ బేస్లో ఉద్యోగాలు తీసుకుంటామని అక్కడ తీసుకోలేదు. వాళ్ళందరూ కాంట్రాక్ట్ కార్మికులు, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నారు. నేను ముఖ్యమంత్రి అయితే కాంట్రాక్ట్ కార్మికుడే ఉన్నానని చెప్పిన కేసీఆర్ ఆ కాంట్రాక్ట్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయకుండా వాళ్ళని పనిలోకి తీసుకుంటూ చేస్తున్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ ఒకసారి కోల్ ఉంది, కేటీ బేస్ విద్యుత్ ఉంది, స్పాంజేర్ను నవభారత్ అన్ని ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి ఆడ ఉద్యోగ అవకాశాలు స్థానికులకి రావట్లేదు. దాని మీద రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తప్పనిసరిగా మేము అందరికీ న్యాయం చేస్తాం. సార్, చెప్పండి, ఇప్పటికే తరచూ మనం చూస్తుండొచ్చు కాంగ్రెస్ నాయకులపై దాడులు దిగుతున్నారు, ఆఖరికి రేవంత్ రెడ్డి గారిపై ఆ పాదయాత్రలో కూడా దాడి చేశారు. దీనిపై మీ ఇది దాడులు చేస్తున్నారంటే వాళ్ళు సహనం కోల్పోయి రేవంత్ రెడ్డికి వచ్చే ప్రజాస్పందన, ప్రజా అనూహ్య స్పందన చూసి రాళ్ళేయటం తప్పితే ఇంకోటి కాదు. అదే రేవంత్ రెడ్డికి జన సమీకరణ కానీ జనంలో స్పందంగా లేకపోతే వేయరు. ఏ విధంగా చెడగొట్టాలా, మీటింగ్లు ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నారు. భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే మేము దాడులకు కూడా దిగుతాం. మేము కోడికోట్లు వేయలేమా? వేస్తాం, మేము కూడా వేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. అది కూడా దానికి కూడా వాళ్ళు కరెక్ట్ ఉండాలి. ముందు వాళ్ళు మేము మాత్రం శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా మా పద్ధతిలో మేము చేస్తున్నాం. మాకు ఎదురిస్తే మాత్రం తప్పనిసరిగా మేము ఎదుర్కొంటాం. ఇప్పటికే గ్యాస్ ధర అనేది అమాంతం పెరిగిపోయింది. మొన్న రీసెంట్ చూస్తుంటే 50 రూపీస్ పెంచేశారు. సో ఈ విధంగా పెంచుతూ పోతే ప్రజలపై ఎటువంటి భారం పడే అవకాశం ఉంది? మీరేం చెప్పదలుచుకున్నారు? మేము చెప్తున్నాను, 1150 రూపాయలు, నిన్న 50 రూపాయలు పెంచారు, వీళ్ళు 1200 అయింది గ్యాస్ సిలిండర్. మా పార్టీ అధికారంలో వస్తే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ చెప్తున్నారు. తప్పనిసరిగా ఇస్తాం కూడా కాంగ్రెస్ ప్రాంతాలు. నిన్న మేము ఛత్తీస్గఢ్ పోయాము రాయపూర్ ప్లేనరీకి, డీజిల్ ధర 5 రూపాయలు తక్కువ ఉంది మన లీటర్ మన దగ్గర కంటే. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అంటే కేంద్ర ప్రభుత్వం పెంచినా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ట్యాక్స్ తగ్గించవచ్చు, కానీ కేసీఆర్ తగ్గియకుండా అది బీజేపీ వినండి నాటకాలు ఆడుతున్నారు. అంతకంటే ఏమి కార్యక్రమాలు చేపట్టున్నారు, దానికి ఎలా చూడవచ్చు? అదే నిరసన కార్యక్రమం చేయండి, మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం. కానీ నీ వంతు ట్యాక్స్ నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తగ్గిస్తున్నావు అది చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం మీద నెప వేసి నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అదొక డ్రామా, అంతకంటే ఏమి లేదు. థ్యాంక్ యూ సార్.